తెలుగు సినిమా ఇండస్ట్రీలో నటిగా ఒక డాన్సర్ గా ఎంతో మంచి పేరు సంపాదించుకున్న హీరోయిన్ భానుప్రియ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు ఇలా తెలుగు సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న ఈమె ఎన్నో అద్భుతమైన సినిమాల్లో నటించి విశేషమైన గుర్తింపు సంపాదించుకుంది ఇక ఈమె నటన డ్యాన్సులు చూస్తే ఎవరైనా మంత్రముగ్ధులను కావాల్సిందే ఇలా తెలుగు తమిళ చిత్రాల్లో నటించి మంచి గుర్తింపు సంపాదించుకున్న తర్వాత ఈమె ఆదర్శ అనే వ్యక్తిని పెళ్లి చేసుకుని అమెరికాకు వెళ్లారు ఇలా తన భర్తతో కలిసి అమెరికా వెళ్లిన ఈ దంపతులకు ఒక కూతురు కూడా జన్మించింది పాప పుట్టిన అనంతరం వీరిద్దరి మధ్య మనస్పత్రలు రావడం చేత అతనికి విడాకులు ఇచ్చి భానుప్రియ తిరిగి తన కూతురితో చెన్నై చేరుకుంది ఇలా తన భర్త నుంచి విడాకులు తీసుకున్న తర్వాత వీరిద్దరు పెళ్లి చేసుకోకుండా ఆదర్శ కౌశల్ అమెరికాలో భానుప్రియ తన కూతురి బాగోగులు చూసుకుంటూ చెన్నైలో ఉన్నారు ఇక తన భర్తకు విడాకులు ఇచ్చిన అనంతరం చెన్నై వచ్చిన ఆమె తిరిగి సినిమాలో నటించారు అలా వీరిద్దరూ ఒకరిపై మరొకరికి ఎంతో ప్రేమ ఉన్నట్లు తెలుస్తుంది ఆ ప్రేమ కారణంగానే వీరిద్దరు విడాకులు తీసుకున్నప్పటికీ రెండవ వివాహం చేసుకోకుండా ఉన్నారు అయితే అమెరికాలో నివసిస్తున్నటువంటి ఆదర్శ కౌశల్ మృతి చెందారన్న వార్త వినగానే ఎంతో దృగ్బంది వ్యక్తం చేసిన భానుప్రియ తన భర్త ఆఖరి చూపు కోసం అమెరికా ప్రయాణం అయ్యారు ఇలా తన భర్త మృతదేహాన్ని చూసి ఆమె కన్నీటి పరిహతమయ్యారు అయితే భానుప్రియ భర్త ఆదర్శ కౌశల్ ఎలా మరణించారు అనే విషయానికి వస్తే ఆయన తీవ్రమైన గుండెపోటు రావడం వల్ల మృతి చెందినట్లు తెలుస్తోంది